తారతమ్య మెరుగక తరము కాదే సందర్భోచిత వాక్యం శాలివాహన విజయం కొరవ గోపరాజు గారి రచన సింహాసన ద్వాత్రంశిక అనే ప్రాచీన పద్యకావ్యం నుంచి మనం సందర్భోచిత వ్యాఖ్యలు ఈ పద్యాల నుంచి గ్రహించవచ్చు. ఇందులో మొదటిది తారతమ్య మెరుగ తరము కాదే. కవి పరిచయం. కొరవై గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక అనే కథాకావ్యంలోని శాలివాహన విజయం అను పాఠ్యభాగంలోనిది ఈ వాక్యం. సందర్భం, ఇంద్రుడు పంపగా మాతలి వెళ్ళి విక్రమార్కుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. ఇంద్రుడు తాను అతన్ని పిలవనంపిన కారణం తెలియచేసేది ఈ వాక్యం. వాక్య, ఇంద్రుడంతటి వాడు కూడా నిర్ణయించలేని విషయాన్ని మానవేంద్రుడైన విక్రమార్కుడు చెప్పగలడు. ఈ సంగతి గ్రహించిన వాడు కాబట్టి ఇంద్రుడే స్వయంగా విక్రమార్కుని ప్రశంసించి సాయం చేయమన్నాడు. అది తారతమ్య మెరుగ తరము కాదే. రెండోది, ధరణి ఏలే పుణ్యచరితుడగుచు. కవి పరిచయం. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక అనే కథాకావ్యములోని శాలివాహన విజయం అనే ప్రస్తుత పాఠ్యభాగంలోని ఈ వాక్యం. సందర్భం, విక్రమార్కుని మెచ్చుకొనుచు ఇంద్రుడు దివ్యాభరణాన్ని 32 బొమ్మలతో కూడిన రత్న సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చాడు. విక్రమార్కుడు ఆ సింహాసనాన్ని ఎక్కి అష్టసిద్ధులను సాధించాడు. శత్రు సంహారం గావించి భూపాలన గావించాడని చెప్పే సందర్భంలోనిది కవి చెప్పిన ఈ వాక్యం. భూమిని విక్రమార్కుడు పవిత్ర శీలంతో పాలించాడు అని అర్థం. వ్యాఖ్య, సుగుణగుణభూషితుడైన విక్రమార్కుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ఇతిహాసాల్లో స్థానం పొందాడు. మూడోది, సాహసంబు చేయు సాహసంక. కవి పరిచయం. కొరవై గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక అనే కథాకావ్యంలోని శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలోని ఈ వాక్యం. సందర్భం, ఈ వాక్యాన్ని బేతాళుడు విక్రమార్కునితో పలికాడు. బేతాళుడు వెదుకగా ప్రతిష్టాన పర్వంలో కుమ్మరి ఇంటి ముందు ఒక సంవత్సరము ఒక రోజు వయసు కలిగిన కన్యకు పుట్టిన బాలుడు కనపడ్డాడని, అతడితో యుద్ధం చేయమని బేతాళుడు విక్రమార్కునితో చెప్పు సందర్భంలోనిది ఈ వాక్యం. సాహసవీరుడా ఓ విక్రమార్కుడా, ఇప్పుడు నువ్వు చేయవలసింది సాహసాన్ని ప్రదర్శించాలి. ఆ బాలుని కొనుగోలు వచ్చాను, అంచేత నువ్వు ఆ బాలుని ఎదిరించి సంహరించాలి అని, సాహసవీరుడా ఇప్పుడు నీ సాహసాన్ని ప్రదర్శించు అంటే సాహసంబు సేయు సాహసాంక. వ్యాఖ్య ఏంటంటే, అసంభవం అనుకున్నది సంభవం అయింది, అలాగే ఇప్పుడు యుద్ధం చేయడం కూడా తప్పనిసరి. బేతాళుడు విక్రమార్కుని యుద్ధం చేయమన్నాడు. తర్వాత నాలుగోది, ముద్రమారిన రౌద్ర సముద్రముప్పే. ముద్రమారిన రౌద్ర సముద్రముప్పే. కవి పరిచయం. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక అనే కథాకావ్యములోని శాలివాహన విజయం అను పాఠ్యభాగంలోనిది వాక్యం. సందర్భం, విక్రమార్కుడు శాలివాహన యుద్ధాన్ని విక్రమార్క శాలివాహన యుద్ధాన్ని సముద్రంతో కవి పోల్చిన సందర్భం ఇది. సైనికులు మొసళ్ళులాగా, గుర్రాలు అలల్లాగా, ఇలాగే మిగిలిన చతురంగ బలాలు సముద్ర సంబంధమైన వస్తువుల్లాగా ఉన్నాయని కవి వర్ణిస్తూ అది ముద్ర వేసిన రౌద్ర సముద్రం అని చెప్పాడు. అర్థం ఏమిటంటే, ముద్ర వేసిన రౌద్ర సముద్రం వలె యుద్ధరంగం ప్రకాశించుతున్నది అని కొరవి గోపరాజు గారు చెప్పారు. ముద్ర వేసిన రౌద్ర సముద్రం వలె యుద్ధరంగం ప్రకాశించుతున్నది. ఎలా ఉంది యుద్ధరంగం? రక్తం మొత్తం పారుతోంది, ఏరులై పారుతోంది, శిరస్సులు బంతుల్లా ఎగురుతున్నాయి, కాళ్ళు చేతులు ఖండ ఖండాలై పోతున్నాయి. ఈ మానవ కళేబరాల కోసం, ఈ శిరస్సు కపాలాల కోసం సాకిని డాకిని దెయ్యాలన్నీ కూడా సహబంతి భోజనానికి వచ్చినట్లుగా వస్తున్నాయి. అంచేత ఈ శాలివాహన విక్రమార్కుని యొక్క యుద్ధం ఏ విధంగా ఉంది అంటే, ముద్ర మారిన రౌద్ర సముద్రం వల్లే ఒప్పుచున్నది అని కొరవ గోపరాజు గారు మనకి ఈ వ్యాఖ్య ద్వారా
తెలిపారు. యుద్ధరంగాన్ని కవి చక్కని పోలికలతో కన్నులకు కట్టినట్లు శేషపద్యములో వర్ణించి చివరకు సముద్రాన్ని సముద్రానికి రౌద్ర రసానికి ఇది చిహ్నము అని ముగించారు. తర్వాత గజములెల్ల బోర సహజములయ్యే సజ నజములయ్యే గజములెల్ల బోర నజములయ్యే గజములెల్ల బోర నజములయ్యే. ఇందులో కవి పరిచయం కొరవ గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాతం శ్రీకాని కథా కావ్యంలోని శాలివాహన విజయం అనే పాఠ్య భాగంలోని ఈ వాక్యం. సందర్భం ఏమిటంటే యుద్ధంలో దైవ సహాయం లేకపోవడం వలన విక్రమార్కుడు సైనికులు ఓడిపోయారని, ఏనుగులు కూడా బలహీనపడ్డాయని అని వర్ణించే సందర్భంలోని ఈ వాక్యం. అర్థం ఏమిటంటే ఏనుగులు యుద్ధంలో మేకలయ్యాయి, ఏనుగులు మేకల్లాగా అయిపోయినాయి యుద్ధంలో. అంటే ఇతనికి విజయం రాసిపెట్టలేదు విక్రమార్కుడి. ఇక వ్యాఖ్య ఏమిటంటే ప్రాసలో జకారం ఈ వ్యాఖ్యానికి అందం తెచ్చిపెట్టినది. మేకలు బలహీన ప్రాణులకు ఉదాహరణ. మేకలు అనేటువంటివి బలహీనమైన ప్రాణులకి ఉదాహరణ. అందుకని ఏనుగులు మేకల్లాగా అయిపోయాయి అంటాడు కవి. ఇక లాస్ట్ది ఏమిటంటే జ్యోతి రూపంబోయి సూర్యుని తెలిసిన్, జ్యోతి రూపంబు పోయి రూపంబు ఓయి సూర్యుని తెలిసిన్. జ్యోతి రూపంబు పోయి సూర్యుని కలిసెన్. కవి పరిచయం కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాతంసిక అనే కథాకావ్యంలోని శాలివాహన విజయం అనే పాఠ్యభాగంలోని వాక్యం. సందర్భం ఏమిటంటే యుద్ధంలో విక్రమార్కుని బలగాలన్నీ నశించిపోయాయి. విక్రమార్కుడు గొప్ప అస్త్రాన్ని ధరించి ఉన్నప్పటికీ శాలివాహనుడు తన దండకాష్టంతో విక్రమార్కుని యొక్క శిరస్సును కొట్టాడు. ఆ శిరస్సు ఎగిరి అతని శరీరం నుండి ఎగిరిపడి ఉజ్జయిని నగరంలో పడిందంటాడు. అలాగే అతని శరీరం విక్రమార్కుని యొక్క శరీరం నుండి గొప్ప జ్యోతి సూర్యునిలో కలిసిందని కవి వర్ణించే సందర్భంలోనిది వాక్యం. అర్థం ఏమిటంటే విక్రమార్కుని శరీరం నుండి గొప్ప జ్యోతి వెడలి సూర్యునిలో కలిసింది. ఇంకా వాక్యం ఏమిటంటే సూర్యుని అంశం కలిగినటువంటి విక్రమార్కుడు సూర్యునిలోనే కలిశాడు. సూర్య ప్రకాశంతో పాటు విక్రమార్కుని కీర్తి శాశ్వతం అని భావన.